హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సన్షైన్ విజన్స్ ఛానల్. సో ఇవాళ నేను మీకు కుత్తి వంకాయ కూర ప్రిపరేషన్ చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలా పేస్ట్కి కర్రీకి ప్రిపరేషన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టీ కప్ పీనట్స్ యాడ్ చేశానండి. వీటిని మనము రోస్ట్ చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వస్తుంది కదండి, రోస్ట్ అయిన స్మెల్. సో అప్పటి వరకు వీటిని రోస్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. లో ఫ్లేమ్ మీద ఒక 5-7 మినిట్స్ వరకు వీటిని ఫ్రై చేసుకొని, కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని మనము పక్కన తీసి పెట్టుకోవాలి. ఇది మనకి మసాలా పేస్ట్లో యాడ్ చేసుకుంటామండి. ఈలోపు చింతపండు, 1 నిమ్మపండు సైజంత చింతపండు తీసుకొని శుభ్రంగా దాన్ని కడిగి నానపెట్టుకోవాలి. సో దీని యొక్క పల్ప్ మనము గ్రేవీలోకి యూజ్ చేస్తాము. సో నేను ఈ సైజు నిమ్మపండు అంత సైజు చింతపండు తీసుకొని నానపెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రోస్ట్ అయ్యాయి కదండి, ఆ పీనట్స్ మిక్సీలో వేసుకొని 2 టేబుల్ స్పూన్స్, చూసారంటే చాలా తక్కువ మసాలా నేను యూజ్ చేస్తున్నాను. సో 2 టేబుల్ స్పూన్స్ ధనియా పొడి, 2 టీ స్పూన్స్ వరకు కారపొడి వేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోవచ్చు. నేను తక్కువ మసాలాతో యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనము 2 ఆనియన్స్ తీసుకున్నాము. అందులో 1 ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి మిక్సీలో మసాలా పేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా పీసెస్ కట్ చేసి నేను మసాలా పేస్ట్ కోసము మిక్సీలో 1 ఆనియన్ని యాడ్ చేశాను. ఇప్పుడు మనము పేస్ట్ గ్రైండ్ అవ్వడం కోసం తగినన్న వాటర్ పోసుకొని, మరీ లిక్విడ్గా చేయకూడదండి పేస్ట్, మనకి మసాలా పేస్ట్ లాగా కొంచెం థిక్గా ఉండాలి. నేను రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మీరు మామూలు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, తగినంత వేయండి. అలానే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా తక్కువ వేస్తున్నాను నేను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు మనము కొద్దిగా నీళ్ళు తీసుకొని వంకాయలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. వీటిని నేను ఇంకా కట్ చేయలేదు కాబట్టి నార్మల్ వాటర్లోనే వేసి శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. చూసారంటే వంకాయలు శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను పక్కన తీసి పెట్టుకుంటాను. తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము వంకాయల్ని 4 పీసెస్గా 4 సైడ్స్ కట్ చేసుకుంటామండి. అప్పుడు కట్ చేసుకున్న వంకాయలు నల్లగా అవ్వకుండా ఉండడం కోసము వీటిని నేను సాల్ట్ వాటర్లో వేస్తాను. కాబట్టి ఒకసారి మళ్ళీ సాల్ట్ వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఉప్పు వేసి పీసెస్ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల వంకాయ నల్లగా అవ్వకుండా ఉంటుందండి. సో ఇక్కడ నేను వంకాయలని ఉత్తి వంకాయ కూర కోసం ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని వాటర్లో ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నాను. నేనైతే పెద్దగా ఉన్న కాడని కొంచెం కొంచెంగా కట్ చేసేసానండి. మరీ పెద్ద పెద్దగా లేకుండా ఈ విధంగా చిన్నవిగా ఉంచుకున్నాను. మరీ కాడ మొత్తం తీసేస్తే పీసెస్ సపరేట్ అయిపోతాయి కాబట్టి మనము కొద్దిగా తీస్తే చాలు పెద్దవిగా ఉన్న వాటిని, లేకపోయినా ఏం పర్వాలేదు. సో ఇప్పుడు కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇలా ఉప్పు నీళ్ళలో జాగ్రత్తగా, పురుగు ఒక్కొక్కసారి పురుగు ఉంటుందండి, చూసుకొని జాగ్రత్తగా
ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వంకాయలు డీప్ ఫ్రై చేస్తాను కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇది గుత్తి వంకాయ కూర కాబట్టి పేరులోనే నూనె వంకాయ కూర కాబట్టి ఖచ్చితంగా నూనె ఎక్కువే పడుతుంది. సో నేను ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. 3 to 4 tablespoons ఆయిల్ పడుతుంది. సో డీప్ ఫ్రైకి యూస్ చేసిన ఆయిల్లోనే నేను మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ హీట్ అయిందో లేదో చూస్తున్నాను. సో ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి వాటర్లో వేసుకున్న వంకాయలని జాగ్రత్తగా ఇలా నూనెలో వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. సో అన్ని ఆయిల్లో వేసుకొని ఇప్పుడు వీటిని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వరకు కొంచెం వంకాయ మెత్తపడేంత వరకు మనము వాటిని ఫ్రై చేసుకోవాలి. నేనైతే లో ఫ్లేమ్ మీదే చేస్తున్నానండి. లో ఫ్లేమ్ మీదే మనము జాగ్రత్తగా వాటిని సాఫ్ట్గా అయ్యేంత వరకు 5 to 10 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. మనము నానపెట్టుకున్న చింతపండు పక్కన పల్ప్ దాంట్లో నుంచి పల్ప్ సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే మనకి కొద్దిగా ఫ్రై అయ్యాయి. వీటిని ఒకసారి కలుపుకొని ఇంకో 2-3 minutes ఫ్రై చేసుకుందాం. చూసారంటే వన్ సైడ్ ఫ్రై అయిపోయాయి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వగానే మనకి తెలిసిపోతుందండి కొంచెం సాఫ్ట్ అయినట్లు ఉంటాయి మనము చూసినప్పుడు. సో మళ్ళీ చూసారంటే ఇప్పుడు దాదాపుగా సాఫ్ట్గా అయిపోయింది వంకాయ. సో ఇదొక లాగా చేసుకోవచ్చు అండి. అంటే నేను మసాలా స్టఫింగ్ చేయట్లేదు కాబట్టి సో నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. మసాలా స్టఫింగ్ చేసుకున్న తర్వాత అయితే విత్ స్టఫ్తో మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయి వంకాయ చూసారంటే చాలా సాఫ్ట్గా అయిపోయింది. జాగ్రత్తగా తీసి వాటిని పక్కన పెట్టేసుకుంటాను. చూసారంటే ఫ్రై అయిన వంకాయలన్నీ నేను పక్కన తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి మనం తీసుకున్న 2 onions ఒకటి పేస్ట్లో వేసాం కదండి, ఇంకో ఆనియన్ని నేను ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను. ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో కొన్ని ఆవాలు, జీలకర్ర, నేను ఒక రెడ్ చిల్లీ వేసాను. ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీలో మసాలా పేస్ట్లో కారం పొడి వేసాం కాబట్టి నేను ఒక రెడ్ చిల్లీ వేసాను. కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు. చాలా టేస్టీగా ఉంటుందండి గుత్తి వంకాయ కూర, మీరు ట్రై చేయండి కంపల్సరీగా. చాలా సింపుల్గా అయిపోతుంది. మసాలా పేస్ట్ వేసేసాము అంటే తర్వాత ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి. ఎక్కువ మసాలా కూడా యాడ్ చేయలేదు, బట్ టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా అలా అదే టేస్ట్ వస్తుంది. మనం తీసుకున్న చింతపండులో నుంచి బాగా 2-3 times వాటర్ వేసుకొని దాని నుంచి మనము టామరిన్ జ్యూస్ పక్కన తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని జ్యూస్ అంతా వచ్చేలాగా మనము
చేసుకోవాలి. ఇలా నేను 2-3 సార్లు వాటర్ యాడ్ చేసుకొని అందులో నుంచి టమరిండ్ జ్యూస్ని తీసి పక్కన పెట్టుకున్నానండి. చూసారంటే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఈ మాత్రం అంటే కొంచెం గోల్డెన్ కలర్ వస్తే చాలు. తర్వాత మనం మసాలా పేస్ట్ వేసుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ మొత్తం ఇందులో డైరెక్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇప్పుడు మసాలా పేస్ట్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లో. చూసారంటే మసాలా పేస్ట్ ఎంత సాఫ్ట్గా వేసుకున్నామో. సో ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా ఒక 3-4 మినిట్స్ బాగా ఫ్రై అయ్యి మనకి ఆయిల్ సపరేట్ అవుతుందండి. మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్న మిక్సీలోనే వాటర్ కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తాను. చూసారంటే ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసాము. మన కర్రీ కోసం ఎంత వాటర్ కావాలో అంత తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు నుంచి తీసుకున్న నీరు యాడ్ చేస్తున్నాను. అలానే మిక్సీ నుంచి నేను ఆ మసాలా పేస్ట్ కడిగేసి అదే వాటర్ ఇందులో పోస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. చూసారంటే మనకి ఆయిల్ సపరేట్ అయింది కార్నర్స్లో బాగా అంతా. సో వాటర్ అంతా బాగా బాయిల్ అయింది. మనకి టామరిండ్ జ్యూస్ వేసాం కదా, టామరిండ్ జ్యూస్ అన్నీ కలిసి అన్నీ బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా మరిగించుకోవాలి. తర్వాత ఈ స్టేజ్లోనే సాల్ట్ స్పైసెస్ అన్నీ కలిసి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనం ఇప్పుడు ఇంతకుముందు డీప్ ఫ్రై చేసుకున్న వంకాయల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. డీప్ ఫ్రై చేసుకున్న వంకాయల్ని కర్రీలో యాడ్ చేసిన తర్వాత ఎక్కువ దాన్ని కలుపుతూ ఉండకూడదు, ఎందుకంటే మనకి వంకాయ ఆల్రెడీ సాఫ్ట్గా ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు మనము ఊరికే దాన్ని కదుపుతూ ఉండకూడదు. అలా వేసేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే వాటిని అలా వదిలేస్తే ఆ మసాలా గ్రేవీ మొత్తము ఆ వంకాయకి పడుతుంది. చివరిగా కొత్తిమీర కొంచెం అలా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే వంకాయ కూర, గుత్తి వంకాయ కూర, ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ, చాలా ఎమ్మీ అండ్ టేస్టీ వంకాయ కూర రెడీ అయిపోయింది. చాలా సింపుల్. గ్రేవీ చూసారంటే థిక్నెస్ ఇలా ఉంటుంది. మనకి కూల్ డౌన్ అవ్వగానే ఇంకా థిక్ అవుతుందండి. సో ఈ స్టేజ్లోనే మనము ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర గుత్తి వంకాయ కూర మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఎక్కువ మసాలాలు యాడ్ చేయలేదు. ఇందులో కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటారండి, నేను ఎక్కువ మసాలాలు యాడ్ చేయలేదు. బట్ టేస్ట్ ఏమాత్రం తగ్గకుండా అదే టేస్ట్ ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా, కర్రీ ఆయిల్ అంతా సపరేట్ అయ్యి గుత్తి వంకాయ కూరలో ఆయిల్ ఎక్కువే పడుతుందండి. చాలా టేస్టీగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే ఫర్ మోర్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.